ఇవాళ ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఉదయం 11:30 మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో వీటిని విడుదల చేయబోతున్నారు. ఈ నెల 8న జరిగిన ఈ పరీక్షకి ఇంజనీరింగ్లో 95%, మెడికల్ విభాగంలో 95.62% మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ నెల 26న వెలువడాల్సిన ఏపీ ఎంసెట్ ఫలితాలను 5 రోజులు ముందుగానే రిలీజ్ చేస్తోంది ఏపీ సర్కార్. చంద్రబాబు ఆదేశాల మేరకే ఫలితాల విడుదల తేదీని ముందుకు జరిపినట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా జరిగిన ఈ పరీక్ష నిర్వహణను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సరిగ్గా పరీక్ష సమయంలోనే ఆర్టీసీ సమ్మె చేపట్టడంతో నానా తంటాలు పడి మొత్తానికి పరీక్ష కానిచ్చారు. అయితే నిమిషం నిబంధనతో చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు పాలైనప్పటికీ ప్రభుత్వం అనుకున్న విధంగా ఎంసెట్ను నిర్వహించగలిగింది. ఎంసెట్కు మొత్తం 2,55,000 మంది దరఖాస్తు చేసుకోగా ఇంజనీరింగ్ విభాగంలో 1,69,000 మంది, అగ్రికల్చర్ మెడిసిన్ విభాగంలో 83,415 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఎంసెట్ ఫలితాల విడుదల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇంటర్ రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేసి 5 నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాలు నిర్వహించనున్నారు. 7 నెలాఖరు నాటికి ప్రవేశాలు పూర్తి చేసి 1 జూలై నుంచి ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.